మై ఫ్రెండ్స్, బాగా వైరల్ అయిన ఒక విషపు కార్టూన్ స్క్రీన్ మీద నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఒకసారి ఆ కార్టూన్ చూడండి. ఎలాంటి విష పురుగులు మన సమాజంలో ఉన్నాయి అన్నది మీకు సుస్పష్టంగా ఇక్కడ అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. అయోధ్య నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఒక విషపు కార్టూన్ ఇది. ఈ ఫోటోలో కుడివైపు చూడండి, నరేంద్ర మోదీ గారు అటువైపు అంటే రామాలయం వైపు నడుస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి పక్కన రాముడు కనిపిస్తూ ఉన్నాడు. రాముడి చేయి పట్టుకొని నరేంద్ర మోడీ గారు రామాలయం వైపు నడుస్తున్నట్టుగా ఒక ఫోటో ఉంది. అది సాధారణంగా హిందుత్వ గ్రూప్స్లోనూ బీజేపీ గ్రూప్స్లోనూ నరేంద్ర మోడీ గారి అభిమానుల గ్రూప్స్లోనూ బాగా వైరల్ అయినటువంటి ఫోటో అన్నమాట. అంటే బాలరాముణ్ణి అయోధ్య రామాలయానికి తీసుకెళ్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు, అక్కడికి చేరుస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు అని చెప్పేటటువంటి ఫోటో అన్నమాట. ఓకే, ఆ ఫోటోను తీసుకొని సతీష్ ఆచార్య అనే కార్టూనిస్టు వేసిన విషపు కార్టూన్ ఇది. చాలా జాగ్రత్తగా గమనించండి. పెద్దగా అంటే నీలం రంగులో రాముడి ఆ కార్టూన్ వేసి రాముడు నరేంద్ర మోడీతో డైలాగ్ చెప్తున్నట్టు అనమాట. డైలాగ్ ఏంటి, వెన్ యు ఆర్ దట్ బిగ్ వై డూ యూ నీడ్ మై నేమ్ టు గెట్ ఓట్స్ అని చెప్పి రాముడు మోడీని అంటున్నట్టుగా. అంటే ఏంటి, నువ్వు ఆ ఫోటోలో చాలా పెద్దగా ఉన్నావు కదా మోడీ, అంటే ఎవరికంటే రాముడి కంటే మోడీ పెద్దగా ఉన్నాడు కదా, నువ్వు నాకంటే పెద్దగా ఉన్నావు ఆ ఫోటోలో, మరి అలాంటప్పుడు నీకు ఓట్ల కోసం నా పేరెందుకు వాడుకుంటున్నావు అని చెప్పి రాముడు మోడీని అంటున్నట్టుగా విషప్ కార్టూన్ అన్నమాట. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప అర్థం కాదండి విషయం ఎంత దాగుందో. బాలరాముడు అండి అయోధ్యలో రామ్లల్లా రామ్లల్లా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. కోర్టు డాక్యుమెంట్స్లో కూడా రామ్లల్లా రామ్లల్లా అన్న పదం మనం చూడొచ్చు. రామ జన్మభూమి అది. బాలరాముడి విగ్రహాన్ని అంటే బాలరాముణ్ణి తన జన్మభూమికి చేరుస్తూ ఉన్నారు మళ్ళీ మోడీ గారు. 500 సంవత్సరాల ఒక పోరాటం అనేది జరిగింది కోర్టుల్లో కూడా, ఆ తర్వాత పోరాటం జరిగింది, ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు ఈ రామాలయానికి బాలరాముణ్ణి తీసుకెళ్తూ ఉన్నారు అన్నట్టుగా చాలా చక్కగా అందంగా ఉన్నటువంటి చిత్రాన్ని విషన్ నింపే విధంగా ఈయన వేసినటువంటి కార్టూన్ అన్నమాట. నరేంద్ర మోదీ గారు ఎందుకు పెద్దగా ఉన్నారండి రాముడి కంటే? బాలరాముడు చిన్నరాముడి కంటే పక్కనున్నటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా పెద్దగా ఉంటాడు. స్క్రీన్ మీద చూడండి ఒకసారి, మధ్వాచార్యుల వారి ఆ పెయింటింగ్ అది. ఎదురుగా శ్రీకృష్ణుడు కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకని, శ్రీకృష్ణుడు ఎందుకు హైట్ తక్కువగా ఉన్నాడు మధ్వాచార్యుల వారి కంటే? పైగా మధ్వాచార్యుల వారు కూర్చొనున్నారు. కూర్చొని ఉన్న మధ్వాచార్యుల వారి కంటే కూడా హైట్ తక్కువగా కనిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఎందుకండి, ఎందుకు అలా కనిపిస్తున్నాడు? ఒక్కసారి ఆ బ్యాక్డ్రాప్ ఒకసారి చూడండి, బ్యాక్గ్రౌండ్లో చూడండి. సముద్రం కనిపిస్తోంది, ఒక ఓడ కనిపిస్తోంది. ఎక్కడి కృష్ణ విగ్రహం అది? సముద్రము. ఆ తతంగం అంతా చూస్తుంటే ఉడిపి కృష్ణ విగ్రహము. ఉడిపిలో ఉన్నది ఎవరండి? బాలకృష్ణుడు, చిన్ని కృష్ణుడు, చిన్నపిల్లవాడు, చిన్ని కృష్ణుడు అని చెప్పి ఫోటోలో కానీ పెయింటింగ్లో కానీ ఎలా డిపిక్ట్ చేస్తామండి చెప్పండి? అంటే అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి కంటే కూడా హైట్ తక్కువగా ఉన్నట్టుగా చిన్న బాలుడిలాగా పెయింటింగ్ వేస్తారు. అది సర్వసాధారణమైన విషయం అవునా కాదా? ఎలాగైతే ఈ ఫోటోలో బాలకృష్ణుడు కనిపిస్తున్నాడో అలాగే ఈ ఫోటోలో నరేంద్ర మోదీ గారు రాముడి చేయి పట్టుకొని అలా రామాలయం వైపు వెళుతున్నారే, అందులో ఏ రాముడిని తీసుకొని వెళ్తున్నారు మోదీ గారు? బాలరాముడు ఆటోమేటిక్గా నరేంద్ర మోదీ గారి కంటే, అంటే నరేంద్ర మోదీ గారు కాదు ఏ వ్యక్తి అక్కడ ఉన్నా సరే ఆ వ్యక్తి కంటే కూడా చిన్నపిల్లవాడు, చిన్నగా ఉన్నవాడు, లల్లా అంటాం రామ్ లల్లా అని చెప్పి డిపిక్ట్ చేస్తున్నటువంటి ఫోటో అది. దీని మీద ఈ సతీష్ ఆచార్య అనే కర్ణాటకకు చెందినటువంటి కార్టూనిస్టు, వీడు విషప్ కార్టూన్, రాముడు మోదీ గారిని అంటున్నట్ట, నువ్వు నాకంటే పెద్దగా ఉన్నప్పుడు నీకు నా పేరెందుకు ఓట్ల కోసము అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టేవాడెవడు లేక అండి ఈ పిచ్చవాగుడు అనమాట అందరూ కూడా. కాకపోతే చెప్పులు తీసుకొని కొట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఓట్ల రూపంలో కొడితే చాలు. కమలం గుర్తుకు పడే ప్రతి ఓటు కూడా ఇలాంటి విషపురుగుల చెంప పగిలగొట్టినట్టే అవుతుంది. ఎందుకనంటే ఓట్ల కోసం రాముడిని వాడుకున్నారు అన్నటువంటి ఒక కోణాన్ని కమ్యూనిస్టులు ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. మన తెలుగునాట అంటారా, కమ్యూనిస్టుల కొదివే లేదు. మన విజయవాడ అండి ముందు నుంచి కూడా ముద్రణాలయాలకు ముద్రణా సంస్థలకు పెట్టింది పేరు. కారల్ మార్క్స్ రోడ్ అని ఉంటుంది విజయవాడలో. ధనవంతులందరూ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని దానికి కారల్ మార్క్స్ రోడ్ అని చెప్పి పేరు పెట్టారు అని యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒకసారి ఒక సెటైర్ కూడా వేశారు. విజయవాడ అంటేనే పుస్తకాలు, ఆ కమ్యూనిజం కానీ విపరీతంగా అండి, అక్కడి నుంచి ఆరిజిన్ అనుకోండి. ఒక రకంగా ఈ పబ్లిషింగ్ గురించి మనం మాట్లాడాలనుకుంటే మన తెలుగు రాష్ట్రాలలో, ఆ తర్వాత క్రమక్రమంగా మనం చూస్తే కమ్యూనిస్టులు చాలా తెలివిగా అండర్ కరెంట్గా వ్యాపింపజేసిన పైత్యము తెలియకుండా హిందువులు కూడా వే డైలాగులు కొడుతుంటారు. పాపం వాళ్ళకి తెలియదు కమ్యూనిస్టులకు ఇచ్చిన పైత్యము విషము మీడియా ఛానల్స్ ద్వారా న్యూస్ పేపర్స్ ద్వారా.
ఏం డైలాగులు కొడుతుంటారు, బీజేపీ ఓట్ల కోసం రాముడి పేరు వాడుకుంటోంది, రాముణ్ణి వాడుకుంటోంది అని చెప్పి. అసేం వేదండి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. బీజేపీ కంకణబద్ధులై నిలబడినటువంటి నాయకులు ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా అయోధ్య రామజన్మభూమి సాధించి తీరతాం, అయోధ్యలో బాలరాముని కోసం రాములల్లా కోసం రామాలయం కట్టి తీరతాం, పోరాటం చేస్తాం, కోర్టుల్లో పోరాటం చేస్తాం, చట్ట ప్రకారం మా వాయిస్ మేము వినిపిస్తాం, ఆ తర్వాత కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చాక ఖచ్చితంగా అక్కడ దివ్యమైన భవ్యమైన రామాలయాన్ని కట్టి తీరతాం అని బీజేపీ ఈరోజు కాదండి 30 నుంచి 40 ఏళ్ళు బట్టి ఉంటుంది వీళ్లకు. మొత్తం వరుసగా మీరు ప్రతి ఎన్నికల్లో చూస్తే బీజేపీ ఎజెండాలో ఉంటుంది. చాలామంది ఎజెండాలు చదవరు కదండి. ఎంతసేపు సంక్షేమ పథకాలు ఇస్తాం, తెలంగాణలో కాంగ్రెస్ ఎజెండా మనం చూసాం ఎలక్షన్స్ అప్పుడు, ఫ్రీగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అది ఇస్తాం ఇది ఇస్తాం, సంక్షేమాలు ఇవే ఉంటాయి. అలాంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక వాగ్దానం పడేయడము, తర్వాత అవి నెరవేరుస్తారా నెరవేర్చలేదా, మళ్ళా 6 నెలల తర్వాత ఏమయ్యింది, డబ్బులు లేవంటారా, ఇవన్నీ వేరే విషయం. కానీ ఇలాంటి కమిట్మెంట్ ఇవ్వాలంటే ఎంత దమ్ముండాలి, ఎంత ధైర్యం ఉండాలండి. ప్రతి ఎలక్షన్ టైంలో మీరు తీసుకొని చూస్తే బీజేపీ 2019, 2014 అంతకుముందు 2009, అంతకుముందు 2004 ఎలక్షన్స్, ఇట్లా వరుసగా మీరు బ్యాక్ వెళ్తూ ఉండండి చరిత్రలో, ఎలక్షన్స్ చరిత్రలో బీజేపీ వాళ్ళు పబ్లిష్ చేసిన ఎన్నికల వాగ్దానాల పత్రం ఉంటుంది, అది తీసుకొని చూడండి, మేనిఫెస్టో అంటాం. అందులో ఖచ్చితంగా అండి ఆ టాప్లోనే లిస్ట్లో ఉంటుంది అయోధ్యలో రామ్లల్లా కోసం రామాలయం కట్టి తీరతామని చెప్పి. అది వాళ్ళు వాగ్దానం చేసి డైరెక్ట్గా దమ్ముతో ఓపెన్గా మాట్లాడి పోరాటం చేసి సాధించారు, సాధించి తీరారు, అది నిజం. పోను ఓట్ల కోసం ఏదో మాయమాటలు చెప్పి మోసం చేసినటువంటి పనులు ఏమన్నా చేశారా, మోసం చేశారా చెప్పండి. చాలామంది రైతు బంధులు ఇస్తామన్నారు, ఆ బంధులు ఇస్తామన్నారు, ఈ బంధులు ఇస్తామన్నారు, రకరకాలుగా ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బును వ్యర్థం చేశారు. ఇక్కడ రామాలయం కూడా కట్టారు కదా, ఎవరు డబ్బు అనుకుంటున్నారు, అది భక్తులు అందించినటువంటి విరాళాలతో కట్టినటువంటి దేవాలయం, అది ప్రభుత్వం కట్టించలేదు, మళ్ళీ ప్రభుత్వం కట్టిస్తే గవర్నమెంట్ కట్టించింది అని చెప్పి అంటారు. కాబట్టి ప్రభుత్వం కాదు కట్టించింది, ఒక ఇన్స్పిరేషన్ అనేది తీసుకొని వచ్చారండి భారతదేశం లోపల రామాలయం కట్టడానికి. కట్టిన తర్వాత ఇంకా భక్తుల నుంచి సేకరించిన విరాళాలు 3,000 కోట్ల రూపాయలు మిగిలాయి అన్న విషయం కూడా నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రకటించారు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అండి. ఇదంతా కూడా చూసుకుంటున్నది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించారు, అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వారు అక్కడికి వెళ్తున్నారు, ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయ సహకారాలన్నీ అందిస్తూ ఉన్నారు. కేరళలో ఎర్రచొక్కగాళ్లు చూడండి, వారం రోజుల క్రితం వార్త, అయ్యప్పస్వామి భక్తులు కేరళకు వెళ్తూ ఉంటే మంచినీళ్లు కూడా వాళ్లకు అందించలేనటువంటి పరిస్థితుల్లో కేరళ ప్రభుత్వం ఉంది. కేరళలో మళ్ళీ 44 నదులు ఉంటాయండి. ఎస్, అంత రిచ్గా ఉంటుంది కేరళ అన్నది వాటర్ రీసోర్సెస్ ప్రకారం తీసుకుంటే. మంచినీళ్లు అందివ్వలేనటువంటి స్థితిలో కేరళ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉందండి. అయ్యప్పస్వామి భక్తులకు డెఫినెట్గా ప్రభుత్వం యొక్క బాధ్యత అవుతుంది. ఒక దేవాలయం ఉంది, అంతమంది వస్తున్నారు వెళుతున్నారు, డివోటీస్ నువ్వు అయ్యప్పస్వామి దీక్ష తీసుకుంటావా లేదా సంబంధం లేదు, డెఫినెట్గా ఆ బాధ్యత అక్కడన్న ప్రభుత్వం మీద ఉంటుంది. మంచినీళ్లే ఇవ్వలేనటువంటి కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం. ఇక ఈ కార్టూనిస్టులు వీళ్ళకే విషం ఇదన్నమాట. అయితే విషపు కార్టూన్ ఒకటి చూశాక ఓ మంచి కార్టూన్ కూడా చూడాలి కదా, ఇది చూడండి, చాలా అద్భుతమైన కార్టూన్ ఇది. పుష్పక్ ఎయిర్లైన్స్ అని పేరు పెట్టి రామచంద్రుల వారు పుష్పక విమానం నుంచి దిగి వస్తున్నట్టుగా, అలా వస్తూ ఉంటే నరేంద్ర మోదీ గారు అక్కడ నిలబడి స్వాగతం చెప్తున్నట్టుగా నమస్కరిస్తున్నట్టుగా ఒక కార్టూన్ అనమాట, చాలా చాలా అద్భుతంగా ఉంది. అయోధ్య ఎయిర్పోర్ట్ అని చెప్పి వేశారు. ఈ కార్టూనిస్ట్ ఎవరు అనేది మనకు తెలియదు. ఓట్ల కోసం రాముడి పేరు వాడుకున్నారు లాంటి వాక్యాలండి ఎవడైనా కూశాడంటే మాత్రము డైరెక్ట్గా అడగండి, చేసి చూపించారా లేదా, చేశారా లేదా, చేసి చూపించింది కదండి. ఎంత కమిట్మెంట్తో పనిచేసిందండి రాజకీయంగా భారతీయ జనతా పార్టీ, చాలా ఓపెన్గా. ఇప్పుడు ఒక్కొక్కరు మళ్ళా అయోధ్య రామాలయం దివ్యమై భవ్యమై నిర్మించిన తర్వాత ఒక్కొక్కరు ట్విట్టర్లలో ఫేస్బుక్లలో పోస్టులు పెడుతుంటారు. సెలబ్రిటీలు, రకరకాల రాజకీయ నాయకులు, ఓడిపోయిన తెలంగాణ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు రకరకాల పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచండి ఏ సోషల్ మీడియాలు లేనప్పుడు, ఏ మీడియా ఛానల్స్ మద్దతు లేనప్పుడు రాజకీయంగా ఎంత పోరాటానికి ఓర్చుకొని నిలబడి ఉంటుందండి భారతీయ జనతా పార్టీ. ఎంత కమిట్మెంట్ ఉండాలి అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయాలి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది చూడండి. ఆ కమిట్మెంట్తో నిలబడి ఉంది, ఆ కమిట్మెంట్కి అండి వాల్యూ లేదు ఈ కార్టూనిస్టు వీడి దృష్టిలో. ఇలాంటి విషపురుగులు, ఇలాంటి నీచులు చాలామంది ఉన్నారు మన తెలుగు దినపత్రికలలో. అయితే కోకొల్లలు
ఎడిటోరియల్ రాసే బోర్డు దగ్గర నుంచి మొదలెట్టి కార్టూనిస్ట్ల వరకు పొలిటికల్ కార్టూనిస్ట్లు చాలామంది ఉన్నారండి. చూస్తాము, అసహ్యం వేస్తుంది. అందుకే రోజు రోజుకు కమలం పువ్వుకు ఓటు వేయాలి అనుకునే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా భారతదేశంలో పెరుగుతోంది. అర్థమైపోయింది, జనాలకు కూడా క్రమక్రమంగా అర్థమైపోయింది. భారతీయ జనతా పార్టీ ఒక మాట ఇచ్చింది, ఒక కమిట్మెంట్ ఇచ్చింది అని అంటే ఆ కమిట్మెంట్ కోసం ఎన్ని సంవత్సరాలైనా సరే పోరాటం చేసి దాన్ని సాధించి తీరుతుంది అన్న విషయము అర్థమైపోతోంది జనాలకు. అలాగే భారతీయ సనాతన ధర్మాన్ని తొక్కేయడానికి ఎన్ని రకాలుగా భారతదేశం లోపల బయట కోరలతో ఎన్నెన్ని దుష్టశక్తులు నిరంతరం పనిచేస్తున్నాయి అన్న విషయం కూడా ప్రజలకు బాగా అర్థమైపోయింది. అందుకే అండి తెలంగాణలో మొన్న చూసారా మీరు, 7% నుంచి 14% బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగింది. విపరీతంగా అండి ఓట్ల శాతం క్రమక్రమంగా పెంచుకుంటూ అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. తమిళనాడులో అయితే దడబుట్టిస్తూ ఉన్నారు అన్నామలయ్య గారు. స్టాలిన్ సీటు కదులుతోంది, భయం వేస్తోంది. క్రమక్రమంగా రోజు రోజుకు భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఆ ఐకమత్యం పెరుగుతుంటే తమిళనాడులో రాజకీయ పార్టీలకు భయం వేస్తోంది. భారతదేశంలో అండి మళ్ళీ మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యి ఏ విధంగా చక్రం దిప్పుతారో ఏం చేస్తారో వేచి చూద్దాం. అప్పుడు ఇలాంటి కార్టూనిస్టులందరికీ అండి అది చెంపపెట్టేలాగా మారుతుంది. డైరెక్ట్గా ఎవరిని కొట్టక్కర్లేదండి ఈ రోజుల్లో, ఏం లేదు. కమలం గుర్తుకు ఒక్క ఓటు కొడితే చాలు రామాలయం వచ్చేసింది. ఒక్క ఓటు, ఒకటే ఒక ఓటుకి రామాలయము, డిమానిటైజేషను, ఇది క్రమక్రమంగా జనాలకు బాగా అర్థమయ్యింది. లేకపోతే వీడు విషయం చూడండి, నరేంద్ర మోదీ గారు చక్కగా బాలరాముణ్ణి అయోధ్య రామాలయం లోపలికి తీసుకెళ్తున్నటువంటి ఆ చిత్రం మీద వీడు విషం అన్నమాట.